పోలీసు డిపార్ట్మెంట్ ఏమి తప్పు చేయని మనిషి ఎందుకు తప్పించుకుంటాడు? తప్పించుకొని వెళ్ళిపోతున్నాడు. మేము పెళ్లి చేసుకున్న మూడో నెలకి మేము పెళ్లి చేసిన సెల్ఫీస్ ఉన్నాయి, సబ్మిట్ చేయడం జరిగింది. పెళ్లికి సంబంధించిన గుడిలో నా మెడలో దారి ఇలా కట్టినప్పుడు మేము ఇద్దరం దిగిన ఫోటో ఉంది, అది సబ్మిట్ చేయడం జరిగింది. అవి సబ్మిట్ చేయడం జరిగింది. అది వెళ్ళి నాతో ఉన్నాడు, అదే పెద్ద ప్రూఫ్ అండి. అన్ని ఉన్నాయి, చేసేసామండి. అవి సబ్మిట్ అన్ని చేసాము. కేసు అయింది, ఎఫ్ఐఆర్ అయింది. ఇప్పుడు నాతో నిన్న పడుకున్నాడు, నాతో నిన్న తిన్నాడు, నాతో అబార్షన్, అవన్నీ పెట్టాల్సిన అవసరం లేదండి. అవి ఏం జరిగాయో అవి మేము కోర్టుకి ఇచ్చుకుంటాము. అవును, డెఫినెట్ గా రెండు సార్లు చేయించాడు అండి. పిల్ల అప్పుడే వద్దని రెండు సార్లు చేయించాడు. ఎందుకు అర్హత లేదండి? అతను నా ఇంట్లో నుంచి పారిపోయాడు. ఈ కార్ చూడండి, అతను కానీ అతను వారి ఫాదర్ కానీ రాస్తారు ఇల్లు, రాస్తారు కార్ తీసేసుకున్నాను అంటారు. నేను ఒక నార్మల్ అమ్మాయిని, వాళ్ళ అతని ఇంట్లో ఉన్న మనిషిని తీసుకొని ఏదో కబ్జా చేయడానికోటారా? ఆకలి ఇస్తున్నారు, ఒకసారి పెడతారు, రెండు సార్లు పెడతారు, ప్రూఫ్స్ అన్ని సబ్మిట్ చేయడం జరిగిందండి. లేవు అని అతను చూపించమనండి, ప్రూఫ్ ఉందని చూపించాలి. తప్పించుకుంటే రేపు దొరుకుతాడు కదండి, రేపు వెళ్తాను. అతను నాకు సమాధానం చెప్పనంత వరకు నీ వదలను చేయాల్సిందంతా చేసి వదిలించుకోవాల్సిందంతా వదిలించుకొని నేను లీగల్ గా చూసుకుంటాను. మా లాయర్ మాట్లాడతాడు అంటే కరెక్ట్ కాదు. అదే అండి, ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అన్నది డెఫినెట్ గా. ఇప్పుడు అతను మరి అన్నది నాకు తెలీదు. నేను ఒక కామన్ అమ్మాయి, నేను బయటకు వచ్చి న్యాయం కోసం పోరాడింది, మీడియా హెల్ప్ తీసుకుంది. నాకు పదేళ్లలో ఇప్పుడే కదండి నన్ను వదిలేసింది. ఎప్పుడు వదిలేసి బయట ప్రపంచానికి చెప్పనంత మాత్రం.